హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఒక హెల్దీ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ రైస్ రెసిపీ వచ్చి పాలకూర పులావ్ చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవడం టేస్ట్ అయితే మాత్రం మాటల్లో చెప్పలేము అంతేకాకుండా ఆకుకూరలో ఉన్న పోషకాలు కొంచెం కూడా బయటికి పోకుండా ఈ పాలకూర పులావ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ హెల్దీ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది మనం ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే కొంచెం కూడా వదలకుండా కడుపు నిండా తినేస్తారు అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి లెట్స్ గెటింగ్ టు ద వీడియో ముందుగా ఈ పాలక పులావ్ చేయడం కోసం ఇలాగ మనం పాలకూరని తీసుకోవాలి ఒక కట్ట పాలకూరని తీసుకుని దీనిని శుభ్రంగా కడిగి ఇలాగా ఒక స్ట్రైనర్లోకి తీసుకున్నాను సో వాటర్ మొత్తం కూడా పూర్తిగా వాడిపోతుంది అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు బంగాళదుంపని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను బ్లాక్ అయిపోకుండా ఉంటాయని అలాగే నాలుగు పచ్చిమిర్చిని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకును కూడా తీసుకున్నాను అలాగే చిన్న ఉల్లిపాయల్ని ఇలా ఏడెనిమిది వరకు తీసుకున్నాను మీరు చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయనైనా సరే స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయను తీసుకోండి ఇలా చిన్న ఉల్లిపాయలు వేయడం వల్ల ఈ పులావులో చాలా చాలా బాగుంటాయి అలాగే ఒక చిన్న టమాటోని పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకున్నాను అలాగే బిర్యానీ స్పైసెస్ని తీసుకున్నాను కొద్దిగా జీడిపప్పు ఒక పావు టీ స్పూన్ సోంపు పావు టీ స్పూన్ జీరా తీసుకున్నాను అలాగే ఒక బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ తీసుకున్నాను సో ఇవన్నీ తీసుకున్నాను ఇంకా ఇందులోకి మీకు కావాలి అనుకుంటే బీన్స్ వేసుకోవచ్చు అలాగే క్యారెట్ కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడైతే నా దగ్గర ఉన్న వాటితో నేను చాలా టేస్టీగా ఈ పాలక్ పులావ్ని ప్రిపేర్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మనం పులావ్ చేయడం కోసం ముందుగానే బియ్యాన్ని కడిగి పెట్టుకుందాము సో ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకుంటున్నాను సో ఈ బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకొస్తాను నేనైతే ఇంట్లో రైస్కి యూస్ చేసే బియ్యాన్ని తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇందులోకి రెండు కప్పుల వాటర్ని వేసుకోవచ్చు మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కప్పున్నర వాటర్ వేసుకోండి సరిపోతుంది నేను ఇంట్లో నార్మల్గా రైస్కి యూస్ చేసే బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఇలాగా రెండు కప్పుల వాటర్ని అయితే తీసుకున్నాను సో ఇప్పుడైతే ఈ పాలక పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము నేనైతే బిర్యానీ చేయడం కోసం ఇలాగా చిన్న కుక్కర్ ఒకటి తీసుకున్నాను మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా అయినా సరే చేసుకోవచ్చు కుక్కర్ కాస్తంత హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ కాస్తంత హీట్ అయ్యాక ఇందులోకి ముందుగా తీసుకున్న బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా సోంపు కొద్దిగా జీరా ఇందులోనే జీడిపప్పు అలాగే ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని వీటిని కాస్తంత వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి పొట్టు తీసి శుభ్రం చేసుకున్న చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా స్లైసెస్లోగా కట్ చేసుకున్నాం కదా వీటిని కూడా వేసుకోవాలి సో ఇందులో కావాలి అనుకుంటే ఇలా చిన్న ఉల్లిపాయలు కాకుండా పెద్ద ఉల్లిపాయలని స్లైసెస్లోకైనా సరే కట్ చేసుకుని వేసుకోవచ్చు కానీ చిన్న ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది చాలా చాలా యమ్మి అమ్మిగా తినాలనిపిస్తుంది ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు మొక్కల్ని కూడా వేసేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఒక రెండు మూడు నిమిషాల పాటైనా మగ్గించుకుంటూ ఉంటే ఉల్లిపాయలు బంగాళదుంపలు కూడా చక్కగా మగ్గిపోతాయి అలాగే మంచి సువాసన వస్తూ ఉంటుంది ఈ బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ వీటికి పట్టి సో చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా ఉల్లిపాయ రంగు మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి సో వీటిని కూడా కాస్తంత కలుపుకొని ఒక నిమిషం పాటు మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన పోయి టమాటోలు కాస్తంత మగ్గితే సరిపోతుంది సో ఇవి ఇలా వేగాయి ఇవి ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే బియ్యం కడిగి అందులో వాటర్ని వేసుకుని ఉంచుకున్నాం కదా ఆ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలాంటి పులావ్ రెసిపీస్ కానీ బిర్యానీ చేసేటప్పుడు మనం చక్కగా బియ్యంలోనే వాటర్ అనేది వేసుకుని ముందుగానే ఉంచేసుకుంటే ఈ బియ్యంలో ఉన్న ఫ్లేవర్ మొత్తం కూడా వాటర్కి బాగా పట్టి బిర్యానీ కానీ పులావ్ కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ వాటర్ని మొత్తం కూడా ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి సాల్ట్ కంటే ఉప్పు చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా చిటికెడి పసుపు వేసుకుని స రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి ఇందులోని పోషకాలు ఎక్కడికి పోకుండా ఉండాలి అంటే పాలకూరని ఈ స్టేజ్లోనే వేసుకోవాలి పాలకూరని ఈ స్టేజ్లో వేయడం వల్ల పులావ్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అస్సలు పాలకూర వేసి ప్రిపేర్ అనేది కూడా ఎవ్వరు కనిపెట్టలేరు అనమాట సో పాలకూర ఇంత పెద్ద పెద్ద పీసెస్ లాగా వేసుకున్నా సరే పర్వాలేదు లేదు అంటే మీరు చిన్నగా అయినా సరే కట్ చేసుకోవచ్చు సో దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుని వాటర్ని బాగా మరగనిద్దాము ఇలా మూత పెట్టి మరిగించుకుంటే పోషకాలు అనేవి బయటికి పోకుండా ఒకటి ఫ్లేవర్లోకి వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కడిగి పెట్టిన రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇలా రైస్ మొత్తాన్ని వేసుకుని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను మీరు బిర్యానీ మసాలా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు లేదంటే ఇలాగ కాస్త అంత బాగుంటుంది ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి మనం నార్మల్ బియ్యమే యూస్ చేసాం కాబట్టి రెండు కప్పుల వాటర్ వేసుకున్నాము ఒక కప్పు బియ్యానికి కరెక్ట్గా సరిపోతుంది ఇవి కుక్ చేసుకోవడానికి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా స్టవ్ పైన ఉంచి రెండు విజిల్స్ వేయించే వరకు ఉంచేసాను రెండు విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని చల్లారినిద్దాం కుక్కర్ హీట్ తగ్గిన తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే వేడి వేడి పాలక్ పులా రెడీ అయిపోతుంది ఇంకా వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని మనం రైతుతో సర్వ్ చేసుకున్నా లేదంటే డైరెక్ట్ ఇలా తినేసినా చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇది చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ పాలకూరలోనే పోషకాలు కొంచెం కూడా బయటికి పోకుండా చాలా హెల్తీగా రెసిపీని ప్రిపేర్ చేశాను మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ అండి రెసిపీని అయితే అస్సలు మిస్ కావద్దు వీడియో ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూశారు అంటే డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అయితే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా చాలా ఇస్తుంది అలాగే మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలాగే చాలా సింపుల్గా చాలా హెల్తీగా ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ రెసిపీతో మేము ముందుంటాను ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్